పెరిగిన విద్యుత్ ఛార్జీలతో సతమతమవుతున్న సామాన్యులకు తాజాగా ఏపీ ప్రభుత్వం మోపిన మరో భారం తీవ్ర ఆందోళన చేస్తోంది ఇప్పుడు కాలం మారింది వేసవి తీవ్ర ప్రభావం చూపిస్తోంది దానితో పాటు విద్యుత్ వినియోగం కూడా భారంగా మారుతోంది గృహ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటిస్తూ ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది దీంతో నిరంతరాయంగా పనిచేసే పరిశ్రమలపై పిడుగుపడినట్లయింది ఎండలు మండిపోతున్నాయి పగటి రాత్రి ఉష్ణోగ్రతతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఈ క్రమంలో ఏపీలో విద్యుత్ సమస్యలు మొదలయ్యాయి అప్రకటిత కరెంటు కోతలు ఉక్కపోతను పెంచుతున్నాయి పరిశ్రమలు కూడా ఇబ్బందుల్లో పడేస్తున్నాయి పవర్ హాలిడే ప్రకటిస్తూ ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆదేశాలు జారీ చేసింది వారాంతపు సెలవులకు అదనంగా పరిశ్రమలు మరో రోజు సెలవు ప్రకటించుకోవాలని నిరంతరాయంగా పనిచేసే పరిశ్రమలు కూడా తమ అవసరాల్లో యాబై శాతం విద్యుత్ మాత్రమే వినియోగించుకోవాలని ఆదేశించింది ఈ నిర్ణయం రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపనుంది ప్రభుత్వ నిర్ణయంతో కార్మికుల ఉపాధి అవకాశాలను కూడా దెబ్బతీయనుంది ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు లేక కొత్త పరిశ్రమలు ఏర్పడటం లేదు ఉన్న పరిశ్రమలకు విద్యుత్ షాక్ ఊపిరి పీల్చుకొనివ్వకుండా చేస్తోంది ప్రస్తుతం వినియోగించుకుంటున్న విద్యుత్ వాడకంలో యాభై శాతం మాత్రమే ఉపయోగించుకోవాలని ప్రకటించడంతో పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి దీనివల్ల కార్మికులకు కూడా కష్టాలు తప్పేలా కనిపించటం లేదు కరోనాతో రెండేళ్లుగా అన్ని రంగాలతో పాటు పారిశ్రామిక రంగం కూడా కోలుకోలేని స్థితిలోకి పడిపోయింది ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడుతున్న క్రమంలో ప్రభుత్వం పవర్ హాలిడే ప్రకటించింది ఉపాధి లేక పూట గడవటమే కష్టంగా మారిందని పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఆందోళన చెందుతున్నారు ఇక అనుకున్న సమయానికి ఉత్పత్తుల్ని సిద్ధం చేయలేకపోతే తీవ్రంగా నష్టపోతామని అప్పులు తెచ్చి కోట్ల రూపాయల్లో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేసి తమను ఇబ్బందులు గురి చేస్తుందని పరిశ్రమల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏపీ వ్యాప్తంగా యాభై నాలుగు ఫెర్రో పరిశ్రమలకు విద్యుత్ అవసరం అధికంగా ఉంటుంది ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు రెండు వారాల పాటు అన్ని పరిశ్రమలకు పవర్ హాలిడేని ప్రకటించింది ప్రభుత్వం రాష్ట్రంలో బొగ్గు కొరతతో ఇబ్బందులు తప్పటం లేదని అధికారులు చెబుతున్నారు పద్నాలుగు వేల మెగావాట్లకు గాను కేవలం రెండు వేల మెగావాట్లే అందుబాటులో ఉంటోందని చెబుతున్నారు దీంతో రాష్ట్రంలో రోజుకు నలభై నుంచి యాభై మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడింది దేశవ్యాప్తంగా సరిపడా విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర అవసరాలకు తగినంత కొనలేకపోతున్నట్లు తెలుస్తోంది గృహ వ్యవసాయ అవసరాలకు సరఫరాలో ఆటంకం లేకుండా చూసేందుకే పరిశ్రమలకు విద్యుత్ సరఫరాను నియంత్రించామని అధికారులు చెబుతున్నారు రాష్ట్రవ్యాప్తంగా విధించిన విద్యుత్ కోతలతో అటు సామాన్యులతో పాటు ఇటు పరిశ్రమల యాజమాన్యాలు కూడా కష్టాలు పడుతున్నాయి మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు వేడికి బయటకు వెళ్లలేక అధిక ఉష్ణోగ్రతలతో ఇంట్లో ఉండలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పనిలో నిమగ్నమైతే ఎండ తీవ్రత తెలియదనుకుంటే ఇప్పుడు పరిశ్రమల్లో కూడా ఉపాధి లేకుండా పోతోందని కార్మికులు వాపోతున్నారు